చీరాలలో పద్మశ్రీ ఘంటశాల విగ్రహ ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని ఘంటశాల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి కోరారు. చీరాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సుబ్బారావు, శేషగిరి, నాగయ్య పాల్గొన్నారు. ఆయన ఆట వినటువంటి వారు లేరు. అశేష ఆంధ్రుల అభిమాన పాత్రులైనటువంటి పద్మశ్రీ ఘంటసాల గారి గురించి ఎంత చెప్పుకున్నా తప్పే, మన చీరాల ప్రాంతంలో ఘంటసాల గారి కార్యక్రమాలను గత 20 సంవత్సరాలుగా పద్మశ్రీ ఘంటసాల చైతన్య వేదిక ఆధ్వర్యంలో మరియు ఇటీవల పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో 2 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఈ 2 సంస్థలు కలిసి అలాగనే ఇతర సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడాను ప్రముఖులు, పెద్దలు, తెలుగు పాఠాభిమానులు, అలాగనే కళా సాంస్కృతిక సంస్థలు అందరూ ఇక్కడ సహకారంతో రానున్న ఘంటసాల గారి 45వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన ఘంటసాల గారి విగ్రహాన్ని మన చీరాలలో హోటల్ ఎదురుగా ఉన్నటువంటి స్థానంలో ఏర్పాటు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. దాని సహా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుచేత ఈరోజు నుంచి ప్రారంభించి చీరాల పరిసర మండలాలు అయినటువంటి చీరాల, వేటపాలెం, కారంచేడు, బత్తూరు, ముత్తూరు, చిన్నగంజాం తదితర మండలాలు 10 మండలాల్లో ప్రచార కార్యక్రమాన్ని చీరాల పట్టణంతో పాటు మిగిలినటువంటి మండల స్థాయిలో కూడా ఉన్నటువంటి అభిమానులందరికీ తెలియజేయడానికి ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ చీరాలలో ఉన్నటువంటి ఈ యొక్క గడియార స్తంభం దగ్గర ప్రారంభం చేస్తున్నామంటే